అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినా రా మీరు, అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. సో ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్లో మనం జరుపుకుంటున్నటువంటి థీమ్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్. సో మన జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ది ఎవర్ ఎనర్జెటిక్ గణేష్ మాస్టర్ అండ్ జాని మాస్టర్ అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ ప్రణీతగారు. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో యాంకరింగ్ చేయడానికి నేను వచ్చాను, జడ్జ్ చేయడానికి మన జడ్జెస్ వచ్చేసారు, కొంతమంది కంటెస్టెంట్స్ కూడా వచ్చేసారు. బాగా చేసేవాళ్ళు మేము అందరం అయితే వచ్చాం, కానీ బాగానే ఎక్స్ట్రాలు చేసేవాడు ఒకటి రావాలిగా. లెట్స్ వెల్కమ్ హైపరాది. కాదు భయ్యా, నువ్వు మామూలుగా ప్రతిసారి వచ్చినప్పుడు బాగా కంఫర్టబుల్ గా ఉంటావు, ఏంటి వాళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉన్నావు ఏంటి? కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది. నేను ఇందాకే ఒక చైర్ లో కూర్చున్నా, అప్పటి నుంచి ఏదో కొంచెం. నువ్వేంటి ఎత్తుకుంటున్నావు? నేను ఒక కాస్ట్లీ పెన్ నోట్ తీసుకున్నాను భయ్యా, అది ఇందాక ఎక్కడో చైర్ లో పెట్టాను. ఆ వైట్ చైర్ లో ఇందాక ఒకటి పెట్టాను. అంటే పర్సనల్ గా కలు పెన్ను తీద్దాం ఎలాగోలా. కాదు భయ్యా, ఎప్పుడు ఇలానే బేవర్స్ గా తిరగటం ఇలానేనా? అంటే జనాలకు ఉపయోగపడే పనులు ఏం చేయవా? ఉపయోగపడే పనులు చేయలేదా? ఏంటిది? ఎక్కాల బుక్ రాశాం. నువ్వు జనాల కోసం ఎక్కాల బుక్? ఎస్, జనాల కోసం. పక్కింటి గోడలు ఎక్కడం ఎలా, హాస్టల్ గోడలు ఎక్కడం ఎలా? ఏమిటిది? పక్కింటి గోడ ఎక్కే, లేడీస్ హాస్టల్ గోడ ఎక్కే. ఎక్కేవైతే అన్ని ఎక్కాలి. ఎలా ఎక్కాలి, ఎప్పుడు ఎక్కాలి? ఎవరు నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, ఇంతకీ నీ భవిష్యవాణి ఏం చెప్తుందో ఇవాళ దానికోసం వచ్చా. నువ్వు భవిష్యవాణి చదువుతుంటే నీకు నచ్చినట్టుగా ఏం రావట్లా? అవును, కాబట్టి నేను చదువుతా ఒక ప్రయోగం. అది నీకు ఇవాళ నేను మెషిన్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఏది పూర్తిగా అయినవా? అది నీకు ఇవాళ కుట్టు మిషన్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. కుట్టు మెషిన్ అయ్యా, నువ్వేం మిషన్ అనుకున్నావు? అయితే మనకి కుట్టు మెషిన్. నేను కుట్టే మిషన్ అనుకున్నా. ఈ రోజు డి సెలబ్రిటీ స్పెషల్ లో ఉన్నటువంటి అందరికి నువ్వే బట్టలు కుట్టాలి. అవునా? అది అందుకే నీ కుట్టు మిషన్ పంపిస్తున్నాను ఇక్కడ. సరే, మరి అలాగో నువ్వు ఇవాళ డి సెలబ్రిటీ స్పెషల్ లో మా అందరికి కొట్టడానికి వచ్చావు కాబట్టి మన జానీ మాస్టర్ కి ఏం కొడతావు చెప్పు? ఆయనకు బట్టలు ఎందుకు? వేస్ట్ కదా. ఆయనకు బట్టలు కొట్టవా? అయితే దుప్పట్లు ఒక 2-4 గుట్టుంటా అంతే. మరి యాంకర్ కి నాకు నీకు కూడా ఒకటి కుట్టావా ఏంటి? ముందే టోన్ జీన్స్. వావ్, ఎస్, టోన్ జీన్స్, ఎస్, వేసుకోవచ్చా ఒక ఎపిసోడ్ లో? నేను టోన్ కొంచెం ఎక్కువైంది అంతే. టోన్ జీన్స్ అంటే ఏంటి? కొంచెం చిరుగుద్ది కదా, అంతా చిరిగాక ఇది మిగిలింది, ఇది పెట్టేసుకోవడమే. ఎక్కడ నువ్వు ఎక్కడ ఎటైనా వెళ్ళొచ్చు. సరే, మరి బ్యాలెన్స్ కంటెస్టెంట్స్ ఆది కుట్టడానికి రెడీగా ఉన్నాడు, వచ్చేసేయండి అమ్మ స్టేజ్ మీదకి. జరగండి చక్కటేసుకొచ్చనండి. ఆది తీసుకుంటాడమ్మా, కోఆపరేట్ చేయండి కొద్దిగా. అర టేపు గోల్ లేదు దీనికి, ఎక్స్ట్రాలు మళ్ళీ. నాకు కొత్త ఫ్రాక్ కుట్టించొచ్చు కదా? ఇదే బావిలో అరిచే ఫ్రాక్ లాగా ఉంటుంది ఇది. దీనికి ఫ్రాక్ కావాలంట. ఈ డ్రెస్ నేను వాటికన్ సిటీ నుంచి తెప్పించాను తెలుసా? వాటికన్ సిటీయా? వంటగదిలో ఉన్న మసిగొట్లని కలిపి వేసుకొని వచ్చి నోరు కుట్టేయాలి. నోరుకోదు, ఏదో ఒకటి మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి కాస్ట్యూమ్స్ ఏమైనా కావాలంటే నన్ను అడగండి, ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ. డి సెలబ్రిటీ స్పెషల్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు శ్రవణ్ మాస్టర్ అలాంగ్ విత్ రాకీ. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇదేం బాగాలేదు, అమ్మాయితో మీరెందుకు చేస్తున్నారు ఏంటి? మరి కండిషన్ మీరా నేనా? అరే ఇన్ని పర్ఫార్మెన్స్ నువ్వు చేసావు కదా రాకి, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వరా? ఒకే ఒక ఛాన్స్ రా. ఇదంతా కుదరదు కానీ మన ఇద్దరు డాన్స్ చేద్దాం, అమ్మాయి ఎవరికి సెట్ అయితే వాళ్ళది. సరే ఓకే. ఇలా పక్క పక్కన డాన్స్ చేస్తుంటే అవ్వట్లేదు కానీ మీరు ఇలా పక్క జరగని చెప్తా. ఏ ఎందుకు? అబ్బా జరగను మాస్టర్. మాస్టర్ చూసారుగా మన పవర్, అట్లుంటది మరి మనతోనే. ఏంటి దీనికేనా? మరి సరే ఇప్పుడు చూడు మరి. ఏంట్రాకి మధ్యలో ఈ బుడ్డోడెవడు? ఏమో మాస్టర్, నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎవడరా నువ్వు? అసలు మీరిద్దరెవరు? మమ్మతో ఎందుకు డాన్స్ చేస్తున్నారు? ఏంటి అమ్మ అంటే మనం ఇప్పుడు దాకా ట్రై చేసింది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? మాస్టర్, ఇంక మన పరిస్థితి ఇంతేనా? బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో బోలమ్మో మల్లె పూల కొమ్మో. ఐ లవ్ యూ మ్యామ్. ఒక్క నిమిషం ఆగు. కదరా, ఏమి నాకు చెప్పాలి కదా నువ్వు వచ్చేటప్పుడు. నేనేదో దాని మీద రెండు కర్చీఫ్లు కుట్టుకుంటుంటే వేసుకొని వచ్చేసింది. ఏమే నేను చెప్తే ఏంటివే? మా ఆవిడండి బాబు, మీరు అలా చూసేయకండి. వాడేమో ఇంకెన్నాళ్ళు నానా నేను ఒక్కడిని ఆడుకోవాలంటున్నాడు, వాడికి తమ్ముడు కావాలంట. నేనెప్పుడు అడిగాను నానా? యాక్చువల్లీ నాకు డౌట్ వస్తుంది, ఎలా ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఆదిని? లవ్ ఇస్ బ్లైండ్ అంటారు, బట్ మరి ఇంత బ్లైండా? యూ అండ్ మీ వైఫ్ అండ్ హస్బెండ్, వి ఆర్ బోత్ దిస్ రిజల్ట్ కమ్. యూ లుక్ ఇన్ టు మై ఐస్ దెన్ టెల్ మీ ఐ లవ్ యూ. నో, ఆప్సే పహలే మే సబ్కో జాంతి హూ. నేను అదే ఎక్కడో చూసేది, ఎక్కడో కలిసాను, గుర్తు రాలేదు అనుకుంటున్నా నేను. ఒక్క నిమిషం, మావడే గైడు. काम पे मिले थे, कहीं देखा मैं आपको वहाँ पे. मैं जो देखा लूँ तो वहाँ ढूँढा. You मिल गया वहाँ पे? हाँ. Then यहाँ पे क्या पे? Yes, my mistake. Adi, I love you. My son. किधर मिला अपन? I tell you later. Adi, నువ్వు మెయిన్ మిస్ అవుతున్నావయ్యా. ఆయన కిదర్ మిలే అంటున్నాడు. అమ్మాయి బాత్ మీ బోల్తే అంటుంది, సిగ్గుపడుతోంది. సిగ్గుండాలయ్యా నీకు. మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా వీడు నా కొడుకు. మీరు ఎక్కడ కలిసారు చెప్పండి? थोड़ी बात టెలివిజన్ पे नहीं बोलते. మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా నా కొడుకు. జానీ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. అండ్ అలాగే కంటెస్టెంట్ విషయానికి వస్తే ఎక్కడ ఏం మాత్రం తగ్గకుండా నీ సైడ్ నుంచి నువ్వు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చావు. అప్ బోత్ అచ్చాకి, యువర్ ఎక్స్ప్రెషన్స్ గుడ్, యువర్ టైమింగ్, ఆల్ యువర్ సైడ్ నా సూపర్. ఆల్ ది బెస్ట్ అచ్చాకి. థ్యాంక్ యూ. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. నాకైతే ఎంటర్టైన్మెంట్ ఒక కమర్షియల్ మూవీలా ఉండేది. చాలా నచ్చింది. ఎనర్జీ, సాంగ్ సెలెక్షన్, స్టెప్స్, కాస్ట్యూమ్స్ అన్ని నాకు నచ్చింది. సో ఓవరాల్ గా నాకైతే చాలా నచ్చేసింది ఈ పర్ఫార్మెన్స్. గణేష్ మాస్టర్, రాకీ మాస్టర్ చాలా బాగా చేశారు. అండ్ आपका नाम क्या है? अरीना सर. अरीना जी, आपके लिए एक विजिल. So all the best. God bless you. Thank you judges. Time for secret scores. All the very best guys and thank you so much. Master to stage me malli ok sari dance cheyalanu master. Jani master, please. ఎర్రగొన్న కొర్ర మీనులో జర్ర జారిపోయే కుర్ర మీనులో గర్రమైతరో కుర్ర డోరు సూటే కుర్రమైతరో. Thank you so much, Master. Thank you, Master. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంకిత మాస్టర్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్ సునంద. లెట్స్ వెల్కమ్ దెమ్. బా ఏంట్రా ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది? టైం ఎంత అయింది? బాగా తక్కువ 10. ఇంకొక 5 నిమిషాలు ఆగు, ఊరు అల్ల కొల్లాలం అయిపోయింది. 2 అల్లరి దెయ్యాలు వస్తాయి, తర్వాత ఏం జరిగిద్దో నువ్వే చూడు. వసే పుల్లమ్మ ఎల్లమ్మ బాగానే ఎక్స్ట్రా అవుతున్నారు కానీ పోండి పోండి. ఓయ్ బాబాయ్, ఒక కొబ్బరి బొండం ఇస్తావా నా కోసం? కొబ్బరి బొండం కావాలా? డబ్బులు ఇవ్వకుండా కొబ్బరి తొక్క కూడా ఇవ్వను, నీకు అలాంటి బొండం ఇవ్వాలా? ఎలా అయితే ఇవ్వవా? నాకు తెలుసులే ఎలా తీసుకోవాలో, చెప్తా. చెల్లి, మనం ఎంత అల్లరి చేసినా చిన్నప్పటి జ్ఞాపకాలు భలే ఉండేవి కదా. కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా, పాపలాంటి లేత పదం పాఠశాలగా, కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా, చవళిల జానతనం పాట చూపగా, కుంచెలా తాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో Lad uncle, where are you going? ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకు? రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో? ఈ మప్పుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా? రెండిని ఒకటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా, ఆ 2 కోతులు మన ఊర్లో లేకపోతే ఊరికి అసలు అందమే ఉండదు. మరి జానీ మాస్టర్ తోనే మొదలెడదాం. ఈ క్యూట్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది మాస్టర్? సునంద మాస్టర్, మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. నా కళ్ళంతా మీ మీదే ఉన్నాయి. సో నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జానీ మాస్టర్. ప్రణీత గారు, నాకు చాలా క్లీన్ గా, స్మూత్ గా, స్వీట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. అండ్ సునంద, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. ఈ రోల్ కైతే చాలా సెట్ అయిపోయారు మీరు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఇట్ వాస్ సో క్యూట్ అండ్ సెట్ కొరియోగ్రఫీ అన్ని చాలా చాలా స్వీట్ అండ్ ప్యూర్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రణీత గారు. గణేష్ మాస్టర్, సాంగ్ డిజైనింగ్ చాలా బాగుంది, మీ కాస్ట్యూమ్స్ బాగుంది. నేను కూడా మిమ్మల్ని చూసా, ఎందుకంటే అంకితను చూస్తా ఉన్నా చాలా రోజులు. సో మంచి డాన్సర్ ఆమె, సో ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్ కూడా అయిపోయింది. సో మీరు చాలా హోల్డ్ చేశారు, ఎక్కడ అసలు ఇట్లా జారనివ్వలేదు పాటను. Okay, all the best. God bless you. Thank you so much. Now it's time for the secret course. Thank you so much. May I request Ganesh Master and Jani Master to please join me on the dais. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ది సెలబ్రిటీ స్పెషల్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు మాస్టర్. వెరీ గుడ్, సూపర్. ఏం అనుకోకండి, ఆ కంటెస్టెంట్లు మీరిద్దరే. నాకు అర్థమైంది. ఆ జడ్జిలు నేను ఆది భయ్య. కంటెస్టెంట్లు ఓకే, జడ్జిలు వీళ్ళేంటి అనుకుంటున్నారా? భయ్యా హలో హలో, ఎక్కడికి అది ఎక్కడ లేకొద్దమ్మా, తొందరగా కానివ్వండి. మీరు వాట్సాప్ లోనే బిజీగా ఉంటారా? ఏరా ప్రణీత, ఏంటి విషయాలు? నువ్వు సగం తాగాక నాకు ఇచ్చేయా? ఆడిషన్కి వచ్చారు, అదేదో ఆ డాన్స్ ఏదో వేస్తే చూస్తాం, బాగా వేస్తే ఉంటారు, లేకపోతే అంటే మీరు ముందు జడ్జిలతో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఆ సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ తోనే మార్క్స్ పడతాయని చెప్తున్నారు. కాల్ మీ మాస్టర్, కాల్ మీ మాస్టర్. స్టార్ట్ చేయండి అమ్మా, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పమ్మా, పేరేంటి? సార్ నా పేరు జానీ సార్. ఇంతకు ముందు ఏం చేస్తున్నావు సార్? ఇంతకు ముందు లారీ డ్రైవర్ సార్. ఇక్కడ గాని తెచ్చావా లారీ? ఊర్లో ఉంది సార్. మనకు డ్రైవింగ్ ఏమొద్దు, డాన్స్ కావాలి. ఓకే సార్. ఇంతకు ముందు ఎన్ని బండ్లు నడిపావు? ఒకటే సార్, మా నాన్నగారు బండి సార్. ఎక్కడి నుంచి మంది సార్? నెల్లూరు సార్. పుట్టి నెల్లూరు, పెరిగి గుత్తూరు, బతికేది హైదరాబాద్. పేరు జానీ సార్. ఫాస్ట్ వద్దు, ఇవే తగ్గించుకుంటే మంచిది. సాంగ్ ప్లే చేయండి అమ్మా. కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కార్చ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. కాదయ్యా, డాన్స్ అని చెప్పాం, సర్కస్ చేయమనట్లేదు. ఐ థింక్ యు ఆర్ సో గుడ్, యు ఆర్ సో. థాంక్యూ సో మచ్. ఇంకా ఇద్దరు జడ్జిలు ఉన్నారు ఇక్కడ, అది గుర్తు. ఓకే ఓకే సార్, థాంక్యూ. ఆవిడ ఒక్కళ్ళే మార్కులు ఇస్తే సరిపోద్దా 100కి? కాదు, ఆ ఫస్ట్ స్టెప్. ఇంతకు ముందు తిరునాళ్ళలో బోర్లు ఏమన్నా ఉదయం మనం అంటే వస్తే అలా చేశాను సార్. ఒక్క నిమిషం, ఆ కాలర్ కొంచెం క్లోజ్ చేయరు, ఇది ఫ్యామిలీ షో. ఇంకో విషయం, మీరు మధ్యలో ఫీమేల్ లిరిక్స్ పాడుతున్నారు. అబ్బాయి సాంగ్ మీరు పాడొద్దు. సార్ దీంట్లో సార్ ఫీమేల్ లిరికే రాలేదు సార్. అది రానట్టు ఉంటది కానీ వస్తుంది, అదే మ్యాజిక్ సార్. ఒక్క నిమిషం. హలో మమ్మ ఇచ్చేసా 2 నిమిషాలు. అందుకే వాడు ఎవడో బఫున్ ఒకటి ఉన్నాడు, కానీ వాడు చూస్తే వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగా ఆడుకుంటున్నాయి. టచ్ లో ఉండు, ఇంకో పర్సన్ రమ్మనండి, దాన్ని చూసి చెప్తాం. ఇది ఆడిషన్ నెంబర్ 2 సార్. నాది ఇంకా 3 పర్ఫార్మెన్స్ ఉన్నాయి సార్. 3 ఇంటి దగ్గర చేసుకో. ఈ కుర్రాడు బాడీ లాంగ్వేజ్ మంచి ఒబీడియంట్ గా కనిపిస్తుందండి, ఏదో చేసేలాగా ఉన్నాడు అతను. ఓన్లీ డ్రెస్సే సార్, వేరేం లేదు. లేదమ్మా, నువ్వు చేస్తావు, నాకు అనిపిస్తుంది. ఓర్వసి పెడితే మొత్తం 5 నిమిషాలు ఆడించేలా ఉన్నావు. సార్ నా పేరు మాస్టర్ చెప్పాలా సార్? ఓన్లీ గణేష్ చెప్పాలి సార్. నా పేరు గణేష్ మాస్టర్. ఏ గుళ్ళో? నాకు కూడా ఫోన్ వస్తుందండి. సరే, ఒకసారి అవతలకి వెళ్ళి మాట్లాడేసుకుని రండి. హలో గణేష్ అన్న, ఏంటి ఎవడు బాస్ అదాయిస్తున్నాడా? నాకు ఫోన్ వచ్చింది. బయట దొరకాల బాస్ ఉంది. బాస్ చూసా చాలా ఓవర్ చేస్తున్నాడు. బయటికి రాని చెప్తా, బయటికి వచ్చినాక చూద్దాం బాస్. ఓకే ఓకే, నేనున్నా. నువ్వు చింపేసి వచ్చి చెప్తా. అక్కడ నువ్వు అసలు మూమెంట్ చేయకు. అసలు ఎలా సెలెక్ట్ చేయాలి చూసుకుంటా. ఓకే చూడు, ఇప్పుడు చూడు. ఇక డాన్స్ కి రెడీయా బాబు? రెడీ రెడీ సార్. నానా గణేష్ మామూలు కాదు, అసలు అద్రిపోయింది. అబ్బా గణేష్ అన్న మామూలుగా లేదు. నన్ను ఒక నిమిషం బాబు. నానా గణేష్ వీళ్ళిద్దరిని ఈటీవీలో మధ్యాహ్నం అభిరుచి ఉంటుంది, అందరూ పడండి. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ జానీ. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జానీ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్, ఇంత స్పోర్టివ్ గా తీసుకున్నారు. యూనో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ కుడెంట్ రియల్లీ ఇన్వాల్వ్ మై సెల్ఫ్, బట్ మీరు ఇంత స్పోర్టివ్ గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. డి సెలబ్రిటీ స్పెషల్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ టీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అష్రఫ్ మాస్టర్ అలాంగ్ విత్ శ్వేతా నాయుడు. లెట్స్ వెల్కమ్ దెమ్. మాస్టర్ జానీ మాస్టర్ అండ్ గణేష్ మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ స్టైల్లో ఒక మూమెంట్. ప్రేమలు రోజున పుట్టా, కలలను తింటూ పరిగా, నడిచే మనసుని కలిసా. ఈ భూమిల ప్రథమం మనమేలే. జడ్జెస్ జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? డాన్సెస్ చాలా బాగా చేశారు. నిజంగా ఈ పాటకి మీరే అందం, మీరే బాగా చేశారు. ఈ క్రెడిట్ అంతా మీకే మాస్టర్. ఒక్కసారి బాయ్స్ బాయ్స్ మీకురా. కొరియోగ్రఫీ అండ్ శ్వేత చాలా బాగా చేశారు. ఇద్దరు బాగుంది, ఎంజాయ్ చేశారు. బట్ మిమ్మల్ని డామినేట్ చేశారు వాళ్ళు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ బాయ్స్, గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్ గా నచ్చింది నాకు. చాలా చాలా ఫన్ అండ్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ గా ఉండేది. నా కొరియోగ్రఫీ కూడా చాలా బాగా నచ్చింది. అష్రఫ్ మాస్టర్ డాన్స్ ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ శ్వేత నాయుడుకి ఈ పర్టికులర్ జానరా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. గణేష్ మాస్టర్. సో నిజంగానే జానీ మాస్టర్ చెప్పినట్టు ఈ కాన్సెప్ట్ కి బాయ్స్ ప్రాణం పోసారు. చాలా బాగా చేసాం, చాలా బాగా. అంటే కొరియోగ్రఫీ అదిరిపోయింది. అండ్ ఎస్పెషల్లీ అష్రఫ్, ఇది క్రెడిట్ అంతా గోస్ టు అష్రఫ్. ఒక చిన్న రిక్వెస్ట్ మాస్టర్. యాక్చువల్గా నేను 17 years నుంచి డాన్స్ చేస్తున్నా. నాకు ఎప్పుడు మా అమ్మ నీ డాన్స్ చూస్తా అని చెప్పి నాకు లైవ్లో ఎప్పుడు అడగలేదు. అది మా అమ్మ వచ్చింది ఒక్కసారి. మా అమ్మ ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా. యాక్చువల్గా మాస్టర్ ఇది మా డాడీ చనిపోయి ఒక 10 years పైన అయింది. నాకు అప్పటి నుంచి మా అమ్మ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుందంటే, నాకు ఇప్పుడు దాకా నాకు అది ఇది ఇంట్లో ఇట్లా ఇబ్బంది ఉంది, అది ఉంది, నాకు ఇప్పుడు దాకా ఏది అడగలేదు. నేను వర్క్ చేసుకుని ఎంత నైట్ వెళ్ళినా ఏం చేసినా నాకు బాగా ఫుల్ సపోర్టివ్గా మా అమ్మ ఉంది సార్. బయట షూట్స్ చేసుకొని వచ్చి అటు ఇటు చేసుకొచ్చి టైర్డ్ ఉన్నప్పుడు ఏదైనా అడిగితే కసురుకొని చాలా మాట్లాడడం అది చేశాను. నేను ఇప్పటి వరకు మా అమ్మకి ఎప్పుడు చెప్పలేదు. సారీ అమ్మ. సార్ ఇంకొకటి, నా ఫ్రెండ్ ప్రకాష్ అని ఉన్నాడు. ప్రకాష్ గారు మా నాన్న చనిపోయిన తర్వాత నాకు నా లైఫ్లో మా అమ్మ, దాని తర్వాత నా ఫ్రెండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. మనీజీ ఈ 4 episodes సార్, నేను వచ్చేది 2 episodes మనోనికి ఇచ్చేయండి సార్ పైసలు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తుంది దేనికి కాదు, ఇప్పుడు మీరు చేసిన డాన్స్కి. బట్ గణేష్ మాస్టర్, అష్రఫ్ మాస్టర్ చెప్తే గానీ మాకు తెలియదు. రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. ఏం లేదండి, మా అమ్మ ఉంటే చేయనా, అంతే సింపుల్. మనకు అమ్మ లేదు కదా, చేస్తూనే ఉండాలా. సో మళ్ళీ ఆ సాంగ్ వేయండి, ఒకసారి డాన్స్ చేస్తాం. డైలాగ్ భారీగా ఉంటుంది కానీ దైవం మనిష్య రూపేనా అంటారు. అలా ఢీ ద్వారా ఎంతో మందికి ఎంతో సహాయపడుతున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ గారు థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. And all the very best, Shweta and Ashraf. Thank you. Master and contestant theme lo last performance of the week. Chedaniki siddhanga unnatuvanti contestant and master Venkat Master along with Sree Priya. Let's welcome them. Emaindi asalu what? గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. యాక్చువల్లీ లాస్ట్ షెడ్యూల్ నుంచే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేయించి టేర్ అయింది లెఫ్ట్ లెగ్. తర్వాత మళ్ళీ ఒకరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం మాస్టర్. ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు టక్కున పడిపోయింది తను. పడిపోయినప్పుడు నాకు కొంచెం ఇదేసి మనం సరే ఒకసారి ఏంటనేది హాస్పిటల్కి వెళ్ళమంటే రిపోర్ట్స్ వచ్చినాయి, సర్జరీ చేయాలి, ఇలాగా ఇంకా కంటిన్యూ చేయకూడదు ప్రాక్టీస్ అని చెప్పారు. బట్ ఈ షెడ్యూల్ కి రైట్ నౌ నేను ప్రాక్టీస్ చేసే సిచ్యువేషన్ లో అయితే నా లెగ్ లేదు. ఇప్పుడు రైట్ నౌ యు గైస్ ఆర్ నాట్ రెడీ విత్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోమన్నారు? యాక్చువల్లీ కంప్లీట్ రికవరీ కి 3 మంత్స్ టైం పడుతుంది. ఇఫ్ నాట్ 2 వీక్స్ ప్రాపర్ రెస్ట్ తీసుకోండి, తర్వాత మీ లెగ్ సపోర్ట్ చేస్తే బ్రేసెస్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. విల్ మూవ్ ఆన్ టు జడ్జెస్. జానీ మాస్టర్. ఓకే, ఏం లేదు, మనం ఎంత టైం తీసుకున్నా ఎంత చేసినా కూడా తర్వాత జడ్జెస్ ఒపీనియన్స్ కానీ జడ్జెస్ డిసిషన్స్ కానీ అంటే వాళ్ళ స్కోర్ ఇవ్వటం కానీ అన్ని మారిపోతాయి, కింద పైన ఎన్ని అయిపోతాయి. సో మనం ఎంత మనం బాగలేకపోయినా ఏం లేకపోయినా ఒకసారి స్టేజ్ రియాలిటీ షో వచ్చిన తర్వాత బాగుంటేనే చేయాలి, బాగా లేకపోయినా పోరాడాలి. అలా లేదు అని అంటే ఎలిమినేషన్ కింద లెక్క వస్తుంది తప్ప ఇంకా ఎక్స్క్యూజ్ అలాంటి ఉండదు. సో ఎలిమినేట్ చేయటం తప్ప ఇంక వేరే మార్గమే ఉండదు. చూడండి, మీరు కావాలని చేసిందో లేదో ఇంకా దేనికో దానికి సంబంధించింది కాదు కదా. సో శ్రీప్రియ అస్సలు ఏం కంగారు పడదు. నేను కూడా ఇలా వెళ్ళే ఈరోజు ఇక్కడ కూర్చున్నా. డోంట్ వరీ, ఐ థింక్ మళ్ళీ వస్తారు, మీరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ వెంకట్, యు ఆర్ ద గుడ్ కొరియోగ్రాఫర్ మ్యాన్. అంటే సో ఐ థింక్ మంచి మంచి సాంగ్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటామని అనుకుంటున్నాను. ఆదర్శన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు నేను డల్ అయినప్పుడు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఒక 1 hour అయినా సరే మీరు చెప్పినట్టే ఇంకా ఏదో ఉంది. వెంకట్ మాస్టర్ నాకు చాలా ఇష్టం మాస్టర్, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు తను, తన హార్డ్ వర్క్ తెలుసు. ఎప్పుడు తను సాంగ్స్ లో డల్ అయినా సరే నేను ఏదో చెప్తూనే ఉంటాను, నాకు తెలిసింది చెప్తూ ఉంటాను. కలుస్తాము, మాట్లాడుతుంటాం, ఫోన్లో గంటలు మాట్లాడుతూ ఉంటాము. ఒక్కసారి మన డి సెలబ్రిటీ స్పెషల్లో నీ జర్నీ అండ్ వెంకట్ మాస్టర్ జర్నీ చూద్దాం. ష్యూర్, లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ కంటెస్టెంట్. శ్రీప్రియ, వై డి? ఇన్ని సంవత్సరాల్లో నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు, అది ఈ డి స్టేజ్ మీద వస్తుందన్న నమ్మకంతోనే వచ్చేసా. అప్పు చేసైనా దాన్ని టచ్ చేయాలనుకున్నాను, నువ్వే టచ్ అప్ చేయి, నాకు సంబంధం లేదు. ఫ్రెషేనా? నేను ఫ్రెషే. శ్రీప్రియ చూడు గూగుల్లో పాపం ఎన్ని డౌట్లు అడిగిందో. ఏంటి? శ్రీప్రియ ఇన్ స్కంద అనగానే కింద చూడు ఎక్కడుంది నీ బొమ్మ. కానీ అది నీతో డేట్ కి వెళ్దామంటే ఏంటి నీకు ఇలా అయింది? పర్లేదు వెళ్దాం, కానీ నువ్వు బ్లైండ్ కదా. ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్. ఒక్క నిమిషం, ఈ అమ్మాయి చెయ్యి మొత్తం ఉనికేస్తుంది, ఏమైందిరా? అంటే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది, ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రాక్టీస్ చేయాలి కదా, ఈ లక్ష దీపులకి వాటికి వెళ్ళి రీల్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పు మనకి. ప్రతిసారి చాటేసుకుని వచ్చి పాటేసుకుంటే అవ్వదు. అసలైనటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది. The voting process starts now. Jessira. Nenu. శ్రీప్రియ, జెస్సీకి అలాగే అందరు కంటెస్టెంట్స్ కి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం. అంటే ఈ రౌండ్ లో ఎలిమినేషన్ లేదు. And I'm happy for it. In the platform lo nenu oka part avadam, I'm blessed. నీ జర్నీ గురించి నీ మాటల్లో ఇంట్రో ఎపిసోడ్ లో చెప్పినట్టు మాస్టర్, డీ స్టేజ్ కి ఎందుకు వచ్చావు అని మీరు అడిగినప్పుడు అనుకున్న గుర్తింపు నాకు ఎప్పుడు రాలేదు. అది ఈ స్టేజ్ పైన వస్తుందన్న నమ్మకంతో వచ్చాను అని చెప్పాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 10 years మాస్టర్. కెరీర్ గ్రోత్ వెళ్తుంది అనుకున్న టైంలో పట్టుమని పడిపోతున్నాను. ప్రతిసారి ఆల్మోస్ట్ all these 10 years బేసిక్ గా నాది పాజిటివ్ మైండ్, ఎప్పుడు ఇదే అనుకుంటా, ఇంకేదో పెద్దది ఉంది అందుకే ఇలా అవుతుంది అని. బట్ ఆ పెద్ద ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలా అవ్వడం అనేది దట్ ఈస్ సో మచ్ హర్టింగ్ నాకు. అరే ఏంటి ఆల్ దీస్ ఇయర్స్ ఇదే సిచ్యువేషన్, మంచి ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత కూడా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ వచ్చింది నాకు అని. బట్ హోప్ఫుల్లీ ఐ డోంట్ నో, ఇంకా మంచిది ఏమైనా రాసి పెట్టుందేమో తెలియదు నాకు. సో నేను ఫస్ట్ ఎప్పుడైతే నాకు డాక్టర్ చేయొద్దు అన్నారో నాకు మైండ్ లో ఫస్ట్ స్ట్రైక్ అయింది మీ అందరూ, అరే నేను ఈ వైబ్ ని మిస్ అవుతాను, వీళ్ళందరినీ మిస్ అవుతాను అని. ఫర్ ఎవర్ ఈ డి సెలబ్రిటీ స్పెషల్ రిమైన్స్ ఇన్ మై హార్ట్ అండ్ యూ గైజ్ ఆర్ వెరీ 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 స్పెషల్ టు మై హార్ట్. నాట్ జస్ట్ యూ శ్రీప్రియ, మేమందరం కూడా నేను డెఫినెట్ గా చాలా చాలా మిస్ అవుతాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, గ్రాఫ్ ఎప్పుడు సక్సెస్ గ్రాఫ్ ఇలా ఉండదు. మన ఎదుర్కొన్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ అడిగితే చెప్తారు ఎప్పుడు గ్రాఫ్ అలా పైకెళ్ళి కిందకెళ్ళి లాస్ట్ కి పైకే వెళ్తుంది. నీ గ్రాఫ్ అలాగే ఉంది, అందుకే డీ సెలబ్రిటీ స్పెషల్ వరకు వచ్చావు. ఇక్కడ నుంచి కూడా నీ జర్నీ మరింత పైకే వెళ్తుంది, కిందకి వెళ్ళదు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రియ. థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్. అందరు మాస్టర్లకి ఇక్కడ అసలు దొరకడం చాలా కష్టం, కుమ్మేయండి అందరూ. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్ కి ఇచ్చినటువంటి సీక్రెట్ స్కోర్స్ రివీల్ చేసేటువంటి టైం. అండ్ బాటమ్ లో ఉన్నటువంటి ముగ్గురు కంటెస్టెంట్ సాత్విక్, సునంద అండ్ సహరుద, వీళ్ళు ముగ్గురు బాటమ్ లో ఉన్నారు. ప్లీజ్ టేక్ దిస్ మోర్ సీరియస్లీ and give your best shot. Thank you so much. And audience, so చూశారు కదా ఇవాల్టి D Celebrity Special Master and Contestant Theme. తిరిగి వచ్చే వారం సరికొత్త థీమ్ తో మీ ముందు ఉంటాను. Until then you guys take care. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు signing off. Good night. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా, అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది అయ్యేంతవరకు నువ్వు జనాలు సాగుతావు కాబట్టి జరుగుతుంది.